Thank you.
जय श्री
మనకైతే కాబట్టి పాపము చేయకూడదట్టు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంటాను. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిత్తము ఉంచుకుంటుంది. నా గుండె నాలో మంట చూడదు, నేను ధ్యానించుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని నా దినముల పరిమాణము నీవు నిర్దంతగా చేసినావు. నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైన ప్రతి వాళ్ళు కేవలం వట్టి ఊపిరిమలే ఉన్నారు. మీరు దీనికొక కనిపెట్టుకున్నాను, నిన్నే నేను నమ్ముకుని ఉన్నాను. దాన్ని చేసినది మీరే కనుక నోరు తర్వాత నేను మౌని అయితే దోషములను బట్టి నీవు మనుషులను దత్తింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వల్ల నీవు వారి అందము చెరగొట్టినవు. నన్నందరూ బట్టి ఉంటున్నటువంటి వారు నేను వెళ్ళిపోయి లేక మనకు నేను తప్పైనట్టు నన్ను కోపంతో చూడకము. దాని చేతులతో చిన్న ప్రార్థన చేసుకోవడం స్థుతి 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 హల్లెలూయా హల్లెలూయా. స్వతంత్రమైన గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, ముఖ్యమైన తీసుకొచ్చున్నాయన, ఎక్కడైతే ముగ్గురు చూడున్నారో మరి నీ ఉంటామని సెలవుచ్చిన దేవుడా, ముఖ్యమైన మా రక్షణకర్త, మా ఆదరణకర్త, మా శైలి నీకు మా అండ కోట నీకు సృష్టించున్నాయన, ఏదైనా బుద్ధికి సజీవతలు ఉన్నవారైన, కేవలం యొక్క కృప ప్రేమ దయాజాలి పట్ల ఉన్నవారైన, నాయన మీ సన్నిధికి వచ్చిన ఆత్మ ఆహ్వానం మమ్మల్ని నింపడినాయన, మమ్మల్ని సేకపరచున్నాయని సహాయం చేయడం ఇచ్చిన ప్రార్థన అంగీకరించబడి ఏ శుద్ధి పరిచిందామని అడిగి వినిపించున్నాం తండ్రి. ఎంతమంది దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నారు? థ్యాంక్స్ కృతజ్ఞత భావం కొంతమంది చెప్తారు. విశ్వయ్య, నీరజ్, అభిషేక్, ఓకే అందరు థ్యాంక్స్ చెప్తారు నిజంగా. ఇంకోటి ఈరోజు ఎంతమంది సార్ థ్యాంక్స్ చెప్తున్నారు మార్నింగ్ చేసినా? ఓకే సరే, కొంతమంది చేసిన కొంతమంది చేసి ఎక్కడానికి చేసి తెలియదు అని అనుకుంటారు. అయితే మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇది తెలుసా, ఇన్ని ఇయర్స్ ఈ ఇయర్ అంతా మనల్ని కాచి కౌడానికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా మంది బాధ ఉన్నప్పుడు దేవుడే మనకి సహాయం చేశారు, సంతోషపరిచారు కదా. నువ్వు ఏంటంటే చాలా ఇతరుల నుంచి చాలా హేళన వచ్చినప్పటికీ ఆ హేళన నుంచి మనల్ని పక్కన ఆ హేళన నుంచి మనం ఏం చేశారు,
మన కి ఆనందించారు, సంతోషించారు కదా. మనం అందుకే మనం దేవుణ్ణి స్తుతించాలి కదా, ఆయన గౌరవించాలి. స్తుతించడం అంటే ఆయన గౌరవించడం కదా, ఆయన గౌరవించాలి, ఆయన నామం మనం హెచ్చించాలి కదా. అని నామం కదా పైన వేస్తున్నాము కదా, ఆయన కృపను బట్టి మనం సంతోషించాలి, ఆయన ప్రేమ బట్టి మనం సంతోషించాలి. ఇంకోటి ఇక్కడ దావీదు పుత్రుడు, దావీదు మాట అంటాడు ఏంటంటే, యెహోవా చూడు ఇక్కడ ఇక్కడ ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుంటున్నావు అని అంటాడు. అక్కడ మనం దేనికోసం కనిపెట్టుకుంటున్నావు, ఆయన కృప కోసం మనం కనిపెట్టుకోవాలి, ఆయన ప్రేమ కోసం మనం కనిపెట్టుకోవాలి. ఇంకోటి దీనిలో చూస్తే మనం ఆయన క్షమాపణ కోసం మనం కనిపెట్టుకోవాలి. మన అపరాధ భావం పెట్టుకుని ఏం చేస్తామంటే క్షమించే దేవుడు అని అంటాం, కానీ రెండు క్షమిస్తారా, క్షమిస్తాడు, కానీ మనం మనం ఆయన కోసం కనిపెట్టడం లేదని ఎప్పుడు చూస్తామంట, ఆయన చూస్తాడు మనం కనిపెట్టుకోవాలి, ఆయన క్షమాపణ కోసం కనిపెట్టుకుంటే. దావీదు కూడా అది చెప్తాడు, దేవా నీ క్షమాపణ కోసం నేను కనిపెట్టుకున్నాను ఆయన అని ఇక్కడ చెప్తాడు. అయితే ఇక్కడ దావీదు కొన్ని తీర్మాన కొన్ని తీర్మానాలు తను కొన్ని నిర్ణయం తీసుకున్నాడు. ఏక నిర్ణయం అంటే చూడండి, మొదటి వచనంలో నా నాలుకతో పాపము చేయకుండాట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకున్నాను. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుంది అనుకుంటుంది. ఇక్కడ ఏం చేస్తాడంటే తను నిర్ణయం తీసుకుంటేవా, ఇప్పటిక నేను చేసిన నా నాలుగు చేసిన పాపం అన్నిటికీ ఇప్పుడు నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను, నేను మాట్లాడేదానికన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నాను. అందుకే చూడండి సామగ్రంలో పదం వచ్చేమో 19 వచ్చినప్పుడు ఏమంటే చూడండి, ఏంటంటే అంట విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. నీతిమంతుని తన పెదవులు మూసుకుని వాడు బుద్ధిమంతుడు. తనకు అర్థమైంది సిచ్యువేషన్, నేను ఎక్కువ బాధపడితే నా పరిస్థితి ఏంటంటే నేను ఆటోమేటిక్ పాపం చేస్తానని తనకు అర్థమైంది. అందుకే అంటాడు నా నాలుగు పాపం చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుంటాను. అంటే నేను మాట్లాడే మాటల్లో పరిస్థితిగా ఉంటే నా మార్గం బాగుంటుంది, ఒకవేళ దానిని ఎక్కువ బాగడానికో నా మార్గం పరిస్థితి చేతి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మనకి ఇంకేంటి పరిస్థితి చేతి లేకపోతే మనం ఇక్కడ అర్థం ఇంకా అవునా. అందుకే ఇక్కడ నాలుగుతో అందుకే చూడండి, ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే 12 వచ్చి మత్తయి సువార్త 12 వచ్చేము 34 వచ్చిన ఉంటాడు చూసి యేసుక్రీస్తు మాట అంటాడు. సర్ప సంతానమా, మీరు చెడ్డవారి నుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు, బుద్ధిమత నుండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడగలరు కదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి విషయములను తెచ్చును. ఇక్కడ ఉంటుంది 30. నేను మీతో చెప్పింది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శకరమున లెక్క చెప్పవలసి ఉండేను. ఇక్కడ పరిశీలితో అందరితో మాట్లాడుతున్నారు. ఓ సర్ప సంతానమా, మీరు బయట చెట్ట మాటలు మాట్లాడి మీరు వాక్యం గురించి మాటలు మాట్లాడుతున్నారు, ఇది నా కోసమే. ఓ దర్శన్ సర్పసంతానం తీసి, ఓ దర్శన్ నువ్వు బయట బూజు మాట్లాడి పని కోసం మాట్లాడి నువ్వు వాక్యం అలా చెప్తున్నావు, ఇది నాతో మాట్లాడుతుంది. ఇవన్నీ మనం ఆలోచించుకోండి, మీకు మీరు ప్రశ్నించుకోండి.
మీరు దేవుని ఆట మాట్లాడు నువ్వు అలా పలుకుతావు తెలుసా, నువ్వు ప్రతి మాట్లాడే ప్రతి మాట నువ్వు న్యాయపడతావు, జడ్జిమెంట్ ఏదో నువ్వు లెక్క చెప్పాలి. ఇక్కడ ఆ విషయం కావాలి బాగా అర్థం. నేను కాదు జాగ్రత్త ఉండకపోతే నా పరిస్థితి ఏంటంటే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటాను లైవ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ మే 2020 మే అనుకుంటాను ఆ టైంలో నేను డాడీ శ్రీలోకి వెళ్ళాం. శ్రీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మా షాప్ మాయర్ ఒక అత్త ఉన్నారు, మీకు కొంతమంది తెలుసుకుంటా. అయితే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టైంలో తర్వాత అవరికి జాబ్స్ లేదు. అయితే ఆయన మాట్లాడుతూ మాది జాబ్ చేస్తారా లేకపోతే వాళ్ళకు మిమ్మల్ని తీస్తారా వాళ్ళు వెళ్ళిపోయేసరికి సడన్ గా మాట్లాడేశారు అనేసి వచ్చేసారు. అంటే మళ్ళీ ఇంటికి మన బయలుదేరి వచ్చేసారు. ఆయన మళ్ళీ డైరెక్ట్ వచ్చేసి దర్శన్ చాలా దర్శన్ మాట్లాడుతున్నాను, అసలు 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 అంతా మాకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తాము నంతే దర్శనం మాట్లాడుతున్నట్టు నంతే డాడీ వెళ్ళే దిక్కి వెళ్ళి వెళ్ళి చౌర మధ్యకి వెళ్ళి సారీ చెప్పు. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ అంట నేను ఆ మాట అనిపెట్టే మాట అంటే అక్కడ పిల్లలు వాళ్ళ డాడీ చూసారు, డాడీ జాబ్ లేదా అని ఒక రకమైన సాక్రిఫైస్ వినిపించారు. ఆయన చాలా బాధపడిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం చెప్పుకుంటే సమాధానం, జాబ్ లేదు జాబ్ లేదు, ఇప్పుడు ఏదో కవర్ చేశాను ఇప్పుడు జాబ్ లేదు అంటే అది ఏం చెప్పుకోవాలని చెప్పి చాలా బాధపడతారు. చూడండి ఇక్కడ అక్కడ ఏం నేను చేసి తప్పేంటి, నిన్ను ఉంచారా లేకపోతే అలా తీస్తారా అని అని వెంటనే చాలా బాధపడారు కదా. దాని తర్వాత మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ క్షమాపణ అడిగిన మరి ఆ వెరీ సారీ మరి నేను ఇప్పుడు అలా మాట్లాడను అని చెప్పి మాట్లాడితే ఆయన నన్ను క్షమించాడు కదా. ఈ మాట మాట్లాడకపోతే అంత హ్యాపీగా ఉండేది. మళ్ళీ మా మాయ చుట్టూ భయపడతాను, చాలా జాగ్రత్తగా ఉంటాను మాట్లాడు. అందుకే ఇక్కడ చూడండి నేను కూడా అక్కడ దావతి ఏమంటాడంటే, నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుంది. సేమ్ ఎగ్జాక్ట్ కొంత పరిస్థితి. చిక్కం అంటే ఏంటంటే ఈ కౌస్ అని లేకపోతే కుక్కలు కానీ వాళ్ళకి ఏం చేస్తారు ఏం చేస్తారంటే ఈ కౌస్ పక్కన ఒక ఓకే ఓకే ఆవులు కేజీలు మేత వేసినప్పుడు ఈ మేత ఈ ఆవు తినేస్తుంది మేత, అది కూడా ఏం చేస్తారు పక్కన ఆవుని కొరికేసి దాన్ని మేత తినేద్దని చూస్తుంది. ఈ యొక్క యజమానుడు ఏం చేస్తారంటే అలా చేయకుండా తన నోటికి ఏం చేస్తారు చుట్టుము కట్టేస్తామాట, అంటే ఇంకా నోరు తెరవకుండా ఇంకే తనకుండా చేస్తామాట. అలాగా దావీదు కూడా దేవుడా నేను విస్తారమైన మాట మాట్లాడుతున్నాను కానీ మాట్లాడతాను ఇప్పటి నుంచి నేను చాలా తక్కువగా అసలు మాట్లాడుతున్నాను, నా నోరు నేను బూస్ట్ చేసుకుంటాను, నాకు పరిస్థితి అలాగే మా దగ్గర సచ్చిన మాట నేను ప్రేజల్ మావయ్య అని చెప్పి ఆ ప్రేజల అన్న బాగున్నా బాగున్నా మావయ్య చూసి ఒకసైడ్ పంచేళ్ళకి వచ్చేస్తానమాట. అది మళ్ళీ కవర్ చేసుకుంటు దేవుడు అందరు దేవుడు నాకు సహాయం చేయి దేవుడు సహాయం చేయి దేవుడు అంటారు కదా. మనం కూడా ఇలాంటి విషయం చాలా తప్పు చేసాం అవునా కదా, ప్రతి చేసి ఉంటారు కదా. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తున్నారు, నా నాలుగు పాపం చేయకున్నట్టు నా మార్గములు జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక్కడ మనం కూడా అది చేసుకుంటాం, మన నవలత ఎలా ఉంది తెలిసి మనం ఎలా మాట్లాడాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇతరులతో ఎలా స్పందించాలని మనం చూడాలి. ఇక్కడ రెండు వచనంలో నేను ఏమీ మాట్లాడక మౌనుడైతిని క్షేమమును పూర్తి ఆయనను పలుకక నేను మౌనముగా ఉంటుంది ఆయనను నా విచారం అధికమైన. ఇక్కడ దావీదుకి తన నోటికి ఏమిస్తున్నాడు చిక్కం అంటే నోరు మూసుకున్నాడు, బాబు ఇంక ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో సంభాషణ చేయకూడదు అన్నప్పుడు అక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చిందంట. ఇప్పుడు అక్కడ ఆయన విచారణ మళ్ళీ బాగుపడుతుంది, ఏంటి ఏంటి నేను మౌనంగా ఉన్నాను ఏంటి క్షేమం కూర్చొని పలుకున్న మౌనంగా ఉంటే అసలు బాగున్నారా బాగలేదా అది కూడా అవ్వట్లేదు. అయిన్సర్ మౌనం అంటారు, అయిన్సర్ నాకు విచారం ఉంటుంది. ఎందుకంటే మౌనంగా ఉంటే ఒక విధంగా అంటారు మనుషులు, మౌనంగా ఉండకపోతే వేరే విధంగా అనుకుంటారు.
ఇప్పుడు మాట్లాడే సడన్ మాట్లాడుతుంది అంతనే మాతో మాట్లాడతాడు మన తల్లి టైగా వేస్తాం మాట్లాడకపోతే సల్లే స్నేహితో అంట సిరిగట అంతేలే పిల్ల అయింది కదా తాత మాట్లాడదు కదా అంటే ఒకసారి అంట అది లేదనయా అంటుంది మనం ఏదో మాట్లాడుతాం కదా ఇక్కడ అది తల్లి వస్తుంది క్షేమం కూర్చేయడంలో పొందుకునే బౌద్ధిగా ఉంటుంది మనకి మన లైఫ్ మొత్తంలో అవ్వాలంటే మన రోజు కట్టుకోవాలి కదా మీ చిన్న విషయాన్ని రోజు నాకు తగ్గ మాట్లాడుతుంది చెల్లి చాలా తగ్గ ఉంది మన చెల్లి స్లోగా ఇప్పుడు మాట్లాడాలి అప్పుడు మాట్లాడదు నేను చాలా ఎక్కువ మాట్లాడేసి చాలా దగ్గర చాలా వాళ్ళ దగ్గర నేను చెడ్డ అయిపోయాను కాబట్టి కొన్ని రోజుల తర్వాత నేను బయట చదవడం అనే కొన్ని విషయాలు అర్థం అయిపోయి అదే అయితే ఇక్కడ మూడో వచ్చిన ఉంటుంది నాకుంటే నాలో మండుచుంటేను నేను ధ్యానించుండగా మంట కుట్టాను అప్పుడు నేను ఈ మాట నోరార పలికితే యెహోవా నా అంతము ఎట్లుంటున్నది నా తెలుగులో ప్రమాణము ఎత్తైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను దేవుడా నీ సన్నిధికి వచ్చాను నా ఆత్మ వండుచున్నది అంటే వండుచున్నదంటే పురుషాత్మ పురుషంగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను నేను ధ్యానిస్తాను వాక్యం ధ్యానిస్తాను నాకు సహాయం చేయడం దేవుడా అంటే మాట్లాడుతూ ఆయన మాట్లాడతాడు యెహోవా నా అంతము ఎట్లా ఉన్నది అంటే ఇప్పుడు పాపం చేశాను నా ఆయుష్ చచ్చిపోతానేమో నేను త్వరకు చచ్చిపోతానేమో నేను త్వర నాశమైపోతున్నా నాకు భయం వేస్తుంది నా అంతం అంతా చెప్పవా దేవుడా ఒక్కసారి నాకు ఒక్కసారి చూపించా దేవుడా ప్రతిభాలు కొనుచున్నట్లయితే ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఇంకొక మాట నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కొనుచున్నాను నా లైఫ్ ఎంత చిన్నదో ఎంత చిన్నది ఇప్పుడు నాకు అర్థమవుతుందని ఇక్కడ చెప్తున్నాడు ఐదవ వచనంలో నా దినముల పరిమాణము నేను దుఃఖడంతగా చేసి ఉన్నాను మీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనా ప్రతి వారు కేవలం వడ్డి ఊపిరి వల్లే ఉన్నాడు దేవుడా నా లైఫ్ స్పాన్ చూస్తుంటే ఇంతే చాలా దుఃఖుడు ఎంతే ఉన్నది ఇంత దుఃఖుడు అంటే ఇంత ఎంత ఉంది దాంట్లో నా ఇప్పుడు నాకు 6 ఇయర్స్ మ్యాక్సిమం మనిషికి అంటే 6 ఇయర్స్ మ్యారేజ్ బ్రతికితే ఇంకో బ్రతికి 80 90 ఈ 6 ఇయర్స్ లైఫ్ స్టైల్ లో నేను ఎంతగా గౌరవించి నేను ఎంతగా సృష్టించాను నీ సన్నిధి నేను ఎంతగా ఉన్నానని ఇక్కడ చెప్తాను చూడు నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది మీ ఎగ్జామ్ 6 ఇయర్స్ లో ఒక 30 ఇయర్స్ మనం మైనస్ చేస్తే ఓన్లీ స్లీప్ మైనస్ 30 ఇయర్స్ అంటే మిగులుతుంది ఆ 30 ఇయర్స్ లో మళ్ళీ 15 ఇయర్స్ తీసాం ఆ 15 ఇయర్స్ ఏంటి బ్రష్ చేయడం స్నానం చేయడం మన పని పని తిప్పించడం పోల్చడం అన్ని తీస్తే 15 ఇయర్స్ అది కూడా పోయింది కదా ఇంకో 15 ఇయర్స్ ఏముంటుంది ఇంకా మిగిలి ఆ 15 ఇయర్స్ లో 10 ఇయర్స్ తీసుకోండి 10 ఇయర్స్ తీసుకోండి ఏంటి జర్నీస్ రైల్ ప్రయాణం ఫ్లైట్ ప్రయాణం బస్ ప్రయాణం అన్ని తీస్తే ఇంకా అది ఇంకేంటది 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల్లో కూడా మనం ఎంతసేపు టీవీ తీసేసాం ఎంతసేపు మనం బీచ్ వెళ్ళడం కొన్ని అన్నిటికీ సరదాగా తిరగడం అన్ని చేస్తే మొత్తం 4 ఇయర్స్ తీసాం ఇంకా అంత మిగిలింది 1 ఇయర్ ఆ 1 ఇయర్ కూడా నేను దేవుని రోజంతా నేను దేవుని స్తుతిస్తున్నానా అని ఇక్కడ చెప్తున్నాను చూడండి ఇక్కడ ఏమంటాడంటే నీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది దేవుడా అసలు నేను నీ సన్నిధి గడుపు నేను నీ సన్నిధి నేను బాగా గడిపోతా గడుపుతున్నాను రోజు బయటలో ఉన్నా రోజు ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటాను కానీ నా లైఫ్ స్టైల్ చూస్తుంటే అసలు నీకు చిన్న 2% కొన్ని ఇవ్వలేకపోతున్నాయనా అని ఇక్కడ పాత కొడుకు చెప్తున్నాను చెప్తూ ఇక్కడ ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం బట్టి ఊపిరి వల్లే ఉన్నాడు ఒక గాలి వస్తుంది పోతుంది మా నా స్థితి అలాగే ఉన్నాయా ఊపిరి వల్లే ఉన్నాను ఇప్పుడు ఆయన తెలియదు నా పరిస్థితి ఇప్పుడు అలా ఉంటుంది నాకు తెలియదు అయినా సరే ఈ నాకున్న తక్కువ సమయంలో
ఆ తక్కువ సమయంలో నేను మనసారా పూజిస్తాను దేవుడా, మనస్ఫూర్తిగా పూజిస్తున్నాను, ఆత్మతోనూ సత్యమతోనూ నిన్ను ఆరాధిస్తున్నాయినా అంటే ఇక్కడ తను తీర్మానం చేసినట్టు మనం చూస్తున్నాము. ఇక్కడ 5:6 రాజు మనుషులు బట్టి నీడ వంటి వారే తిన్నాడు, వారు తొందరపడుట దానికే కదా, వారు ధనము కూర్చుకుందరు దాన్ని అది ఎవరికి చేతుకునో వారికి తెలియదు. మనుషులు ధన కోసం చాలా ప్రాధాన్యపోతున్నారు, ఎందుకంటే చాలా అంటే ధనం కోసం ఉన్న ధనం సంపాదించాలి చాలా ఆశపడతారు. కానీ వాళ్ళకి తెలియదట ఆ ధనం సంపాదించిన వ్యక్తి చనిపోతే ఆ ధనం వరకు వెళ్తుందో వాళ్ళకి తెలియదట. ఇదంతా టెంపరీ, ఇవన్నీ టెంపరీ, నువ్వే పర్మనెంట్ అని ఇక్కడ చెప్తాడు. చూస్తాం ఇక్కడ 7:7 ప్రభు నేను దేని కొరకు కనిపెట్టుకున్నాను, నేను నమ్ముకునేనాను, నా అతిక్రమణను బట్టి అతిక్రమణలన్నిటి నుండి నన్ను విడిపింపు, మీసినలను నిందాస్పదముగా చేయకుము, దాన్ని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను పౌరునైతే నీవు పంపిన తెగు నా మీద నుండి తొలగింపు, నీ చేత దెబ్బ వల్ల నేను క్షీణించున్నాను. దేవుడా, ఇప్పటికా నేను చేసిన అతిక్రమములు నా దోషంగా తెలిసిందిన నా జీవితం బ్రతికి తెరవులన్నీ చూస్తే నేనంతా సగం అంతా నేను పాపలతో నివసించడా, నన్ను క్షమించవా, నా ప్రాణం క్షీణించున్నది అని అంటూ చాలా బాధపడుతూ రాస్తున్నాడు. ఇప్పుడు ఇప్పటి ఏమిటంటే నీకు పంపిన తెగులు నా మీద తొలగిపోతే నీ ఆ తెగులు రాకుండా నాకు సహాయం చేయి, నా పాపం నాకు అర్థమవుతున్నాయని నాకు సహాయం చేయండి ఇక్కడ పడుతున్నాడు. 11:3 దోషములు బట్టి నీవు మనుషుల గత్తింపులతో శిక్షించినప్పుడు చిమ్మట పుట్టిన వస్త్రము అనేది నీవు వారి అందము చెడగొట్టుతుము, నన్నందరూ బట్టి ఊపిరి వంటి వారు. దేవుడా, నువ్వు సరదాగా గట్టింపు, నువ్వు సరదాగా శిక్షించవు. దోషం నేను దోషం చేశాను కాబట్టి నన్ను శిక్షించావు కదా, ఆ దోషించి నన్ను విడిపించవా అని ఇక్కడ చెప్తున్నాడు. 11:2 ఆయన ప్రార్థన ఉందంటే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర చెవియటము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండటము, నా నీ దృష్టికి నేను అతిథి కంటి వాడును, నా పుత్రుల వల్లే నేను పరవాసులై ఉన్నాను. దేవుడా, ఈ క్షణం మోకరించి ప్రార్థన చేస్తున్నాను, నన్ను కాపాడు, నాకు సహాయం చేయు, ఆ యొక్క అంధకార సమయం గమనించి నన్ను విడుదల చేయము అంటూ ప్రార్థన చేస్తూ దేవుడితో మాట్లాడాడు. ఏంటంటే నీ దృష్టికి నేను అతిథి నంటి వాడు, నా పితృలు వాళ్ళందరినీ ఇవన్నీ నేను పరవాసులై ఉన్నాను. దేవుడా, ఈ లోకం నేను జాతకుడునైనా ఇది నా పర్మనెంట్ ఇల్లు కాదు, జస్ట్ టెంపరీ ఇల్లు. ఒక రోజు వస్తే నేను నీటే ఉంటానైనా నేను అంత సోళ్ళు పిలిచాం, నేను వస్తాను పనిచూసి వెళ్ళిపోతాను, ఈ టైంలో నేను పాపం చేయడం నాకు సహాయం చేయండి కూడా అనే ప్రార్థన చేస్తూ చెప్తాను. ఇక్కడ 13:3 నేను వెళ్ళిపోయి లేకపోకముడుకు నేను తప్పనిట్లు నన్ను కోపముతో చూడటము. దేవుడా, నువ్వు చాలా దీర్ఘశాంతుడు, దయాలత్వం కలిగిన దేవుడు, నా పాపం బట్టి నువ్వు నన్ను శిక్షింపకము, నన్ను కోపము చూడకునైనా, నువ్వు కోపం చూస్తే నేను తట్టుకోలేనైనా, ఆ బాధని తట్టుకోలేనా అని చెప్తూ తను ప్రార్థన చేస్తాం. మనం కూడా ఏం చేయాలి, దావిడ్ వల్లే తను తీర్మానం చేసుకుని, దేవుడా ఇప్పటి నుంచి నన్ను చాలా జాగ్రత్తగా చూపించుకుంటానైనా, నేను ఇతరుని తెలుసో తెలియక నేను మాట అనేస్తున్నాను ఆయన, వాళ్ళ అని చెప్పొస్తాను, కానీ వాళ్ళు అంత బాధపడుతున్న నాకు తెలియదు. సమస్య ఎరిగిన దేవుడు నువ్వు కాబట్టి ఆయన, నువ్వే నన్ను ఒక చిక్కము వచ్చి కలిగించేయండి ఆయన, నన్ను పరిశుభ్రత నన్ను నింపునైనా, నీ రక్తంతో నన్ను కడుగునైనా అని మనం ప్రార్థన చేసి మనందరూ నిలిచినట్లయితే హృదయపూర్వకంగా మనం దేవుని ఆరాధించామండి. మరి ఈ సమయంలో మరి పేరు వచ్చి వర్షిప్లో నడిపించడం కోరుకుంటున్నాం.
ఆరాధన చేస్తున్నామండి దక్షిణ వారం కాలం అంతా ఆయన రెక్కల నిన్న మనల్ని భద్రపరిచారు ఈ పునర్ధాన దినంలో ఆయన ఆరాధించడానికి ఆయన నామాన్ని బలపరచడానికి మన నోటితో ఆయన్ని కీర్తించడానికి ఇక్కడ చేరి ఉన్నాం కాబట్టి మనందరము ఏక మనసుతో ఏకాత్మతో ఆయన ఆరాధన ఆయనకు ఆరాధన సమర్పిద్దాం దేవానికి వందనాలు నాయన స్తోత్రాలుగా నీకు వందనాలు నాయన స్తుతులు నాయన స్తుతి 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 స్తుతుల మీద ఆసీనుడైన వాడా నీకు వందనాలు తండ్రి వందనాలు నాయన ఆకాశం సింహాసనము భూమిని పాదపీఠముగా కలిగిన దేవా నీకు వందనాలు ప్రభువా వందనాలు నాయన వందనాలు నాయన అయా మా ఆయుష్కాలం 60 సంవత్సరములు అధిక బలం ఉన్నాయా 70 సంవత్సరం నీ వాక్యంలో సెలవిచ్చినది ప్రభువా దావీదు కీర్తనలో ఎన్నో రకాలుగా మిమ్మల్ని స్తుతించాడు ఎన్నో రకాలుగా మిమ్మల్ని కీర్తించాడు ఆయన ఆ విధంగా మేము కూడా నిన్ను కీర్తించే వారంగా ఉండడానికి కృప చూపించాడు ఆయన నీకు వందనాలు ప్రభువా వందనాలు తండ్రి వందనాలు నాయన మహిమానికి దా నీకు వందనాలు ప్రభువా వందనాలు నాయన ప్రేమ స్వరూపుడు నీవు నాయన నీకు వందనాలు నీ ప్రేమ ఎంత గొప్పది నాయన నీ కృప ఎంత గొప్పది నాయన నీ జాలి ఎంత గొప్పది నాయన నీవు చేసి చూపిస్తున్న ఈ కృపను బట్టే నీకు అందును బట్టి నీకు వందనాలు నాయన అయా నేనైతే నీకు వెళ్ళక లేదు కానీ నీవే కట్టబెట్టి నీ రక్షించిన ఆయన అయా కాపాడి కృప చూపి జీవ చేస్తున్నావు ప్రభువా నీకు వందనాలు ప్రభువా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభువా అయా వీటి బొక్కారాలు కాదు నాయన నువ్వు మనసుకోరే నాయన సుఖమే కోరుతున్నావు